हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मट्टी पात्र चाला टेस्टीगा सिंपल गा उंडे चिकेन करी चूडबोतुन्नामु। अयिते दीनि कोसम नेनु 1/2 केजी चिकेन तीसुकुन्नानु। दीनि शुभ्रंगा वाश चेसुकुनि साल्ट वाटर लो 1/2 अवर पाटु नानबेट्टुकोवालि। इला साल्ट वाटर लो नानबेट्टुकोवडं वल्ल चिकेन अनेदि चाला सॉफ्ट गा उंटुंदि। नेक्स्ट 3 टेबल स्पून्स आयिल अनेदि याड चेसुकोंडि। आयिल कोंचेम वेडिक्किन तर्वात 1/2 टेबल स्पून शाजीरा, రెండు ఇలాచి, చిన్న దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి। అలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్ లో కొంచెం ఫ్రై చేసుకోవాలి। ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2-3 గ్రీన్ చిల్లీ, 3 మీడియం సైజ్ ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి। ఇందులో మసాలా అనేది ఎక్కువగా ఏమీ యాడ్ చేయమండి, అయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం salt అనేది యాడ్ చేసుకోండి। ఇక్కడ నేను కొంచెం salt అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను। ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। ఇది పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోండి। ఓ 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి స్మెల్ పోయిన తర్వాత చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి। చికెన్ యాడ్ చేసిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్ ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి। ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ రుచికి సరిపడా salt అనేది యాడ్ చేసుకోవాలి। ఇలా కల్లుప్పు అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। నెక్స్ట్ 2 టీ స్పూన్స్ ధనియాల పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోండి। చికెన్ లోకి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది, మీకు టేస్ట్ కి దగ్గ కారాన్ని యాడ్ చేసుకోండి। ఇలా కలిపిన తర్వాత మూత అనేది పెట్టుకొని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి। 5 మినిట్స్ తర్వాత మూత అనేది తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి। ఇలా కలిపిన తర్వాత 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి। వాటర్ అనేది మరి ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, చికెన్ అనేది త్వరగానే కుక్ అయిపోతుంది। వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మునిగి మునగకుండా ఉండే విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత అనేది పెట్టుకొని 10 టు 15 మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి। ఇలా 10 టు 15 మినిట్స్ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని salt అది సరిపోకపోతే ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోండి। ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మరొక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి। 2 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే చాలా సింపుల్ గా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే। ఇది రైస్ లోకి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి। నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।